దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన పాఠం దేవుని ఆహ్వానం. దేవుని ఆహ్వానం అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని క్లుప్తముగా ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆహ్వానం. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు ఎన్నో ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. మన బంధువుల గృహాలలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, మన స్నేహితుల గృహాలలో కార్యక్రమాలు జరిగినా, సంఘాలలో ఉన్న దేవుని పిల్లలు మనకు తెలిసిన వారు ఏ కార్యాలు చేసినా మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. రండి అని పిలుస్తూ ఉంటారు. రండి అని చెప్పడమే ఆహ్వానం. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఎవరైనా మన బంధువులు గృహాలు కట్టుకున్నప్పుడు గృహప్రవేశ ఆహ్వానం వస్తుంది మన ఇంటికి. అలాగే ఏదైనా కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నప్పుడు దానికి కూడా ఆహ్వానం మనకు వస్తుంది. అలాగే చర్చి బిల్డింగ్ల యొక్క ప్రారంభోత్సవాల యొక్క ఆహ్వానాలు మనకు వస్తాయి. వేసవి కాలంలోనైతే ఎక్కువగా సువార్త సభలకు ఆహ్వానం మనకు వస్తూ ఉంటుంది. ఆ పత్రిక పైన మనం చూస్తూ ఉంటాం, రండి వినండి రక్షణ పొందండి అందరికీ ఆహ్వానం అని కొన్ని పత్రికలపై మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆహ్వానాలు, రకరకాల కార్యక్రమాల కొరకై మనకు ఆహ్వానం వస్తూ ఉంటుంది. అలాగే పరలోకమందున్న దేవుడు తన పిల్లలైన మనకు కూడా ఆహ్వానం పలుకుతున్నాడు. ఆ యొక్క ఆహ్వానాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ఈరోజు ఈ పాఠంలో ఒక మూడు ఆహ్వానాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆహ్వానాలు ఇవి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనము నుండి వ్రాయబడిన మాటల్లో ఒక ఆహ్వానాన్ని దేవుడు పలుకుతున్నాడు. ఒకసారి 90వ కీర్తన ప్రారంభ వచనం నుండి మనం చూడగలిగితే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఒక ఆహ్వానం ఉంది. ఇది పరలోకపు దేవుని యొక్క ఆహ్వానం. ప్రియమైన దేవుని వారలారా, ఇది ఎవరికి అని మనం ఆలోచిస్తే, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. రండి అన్న మాటే ఆహ్వానం. దేవుడు పిలుస్తున్నాడు నరులారా తిరిగి రండని. ఇది కొందరికి సంబంధించిన ఆహ్వానం కాదు ప్రియులారా, ఇది అందరికీ సంబంధించిన ఆహ్వానం. నరులైన వారందరికీ ఈ ఆహ్వానం పలుకుతున్నాడు దేవుడు. ఈ భూమి మీద పుడుతున్న పురుషులైనా స్త్రీలైనా అందరూ నరులే. మనకు దేవుడు పెట్టిన పేరు నరులు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదికాండము 1:26లో దేవుడు మనలను చేయాలి అనుకున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేయబడిన మనమే, మానవులమైన మనమే ఆ నరులం. ఈ నరులైన వారందరికీ దేవుడు జన్మనిచ్చి ఆయన కొంతకాలం తర్వాత పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి అని. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మోషే గారు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన దేవునికి చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఈ ప్రార్థనలో అంటున్నాడు దేవునితో,
ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే అని అనడం లేదు, కానీ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. ఈ మాటకు అర్థం ఏమిటంటే ఎన్నో తరాల కాలం మనము దేవునిలో ఒకప్పుడు ఉన్నాం ప్రియులారా, ఎన్నో తరాలు ఎంతో కాలం అది ఇంత అని మనం చెప్పలేం, కానీ ఎంతో కాలం దేవుడు తనలోనే మనల్ని ఉంచుకున్నాడు. ఎప్పుడు మనం ఆయనలో ఉన్నాము అంటే అక్కడ రెండవ వచనంలో రాయబడింది, 90వ కీర్తన 2వ వచనంలో పర్వతములు పుట్టక మునుపు అన్నాడండి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మాకు దేవుడవు. ఎన్నో తరాలు ఎన్నో యుగాల కాలం మనము దేవునిలో ఉన్నాం ప్రియులారా. అప్పటికింకా పర్వతాలు పుట్టలేదు, దేవుడు భూమిని లోకమును ఇంకా పుట్టించలేదు. అప్పుడు మనమంతా కూడా దేవునిలో నివాసం ఉన్నాము. ఈ లోకాన్ని చేయకముందు, ఈ లోకంలోనికి మానవులను రప్పించకముందు మనుషులమైన మనమంతా ఆ దేవునిలోనే ఎంతో కాలం ఉన్నాం. దేవుడు మన కొరకే ఈ సృష్టిని కలుగజేశాడు. మనమంతా జగత్తు పునాది వేయబడక ముందే దేవునిలో ఉన్నవారం. మనందరి కొరకే ఆయన కష్టపడి 6 రోజులు ఈ సృష్టిని కలుగజేసి ఈ సృష్టిలోనికి ఆదాము అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆదాము ద్వారానే మనమంతా ఈ లోకానికి వచ్చాం ప్రియులారా. బైబిల్లో అపోస్తుల కార్యాలు 17:26లో యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని వ్రాయబడింది. ఒకని నుండి మనమంతా వచ్చాం. మరి ఆదాము ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు అంటే దేవునిలో. మనమంతా ఒకప్పుడు దేవునిలోనే ఉన్నాం ప్రియులారా. దేవునిలో ఉన్న మనలను దేవుడే ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. ఈ లోకంలో మనకు కొంత ఆయుష్కాలాన్ని నిర్ణయించి ఆ ఆయుష్కాలం తీరిపోయిన తరువాత ఆయన పిలుస్తున్నాడు, నరులారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడండి. తిరిగి రండి అంటున్నాడంటే ఒకప్పుడు మనం ఆయన దగ్గర ఉన్నాము గనుక, అక్కడుండే మనం వచ్చాము గనక తిరిగి రండి అంటున్నాడు. మన ఇండ్లలోనికి ఎవరైనా బంధువులు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మేము వెళుతున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు మరలా వెళ్ళి తిరిగి రండి అంటాం మనం. ఈరోజు లోకంలో ఎన్నో సిద్ధాంతాలండి, బంధువులు వచ్చి వెళ్ళిపోతుంటే అన్యజనులు ఎక్కువగా వీటిని పట్టించుకుంటారు. ఆ బంధువులు వెళుతున్నాము అనకూడదట, ఆ బంధువులు వెళుతున్నామేమో అని అనకూడదట, పోతున్నాము అనకూడదట. వీళ్ళు భయపడుతుంటారు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే పోయిన వాళ్ళు అలానే పోతారేమోనని. అలా చెప్పకుండా మరి ఎలా చెప్పాలట, వెళ్ళొస్తాము పోయి వస్తాము, మంచి పద్ధతి అండి. దేవుడు కూడా నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఏదో మనం ఎక్కడే ఉండిపోతామని కాదు, తప్పనిసరిగా ఆయన మనలను తీసుకుంటాడు. ప్రియమైన దేవుని వారలారా, నరులారా మీరు తిరిగి రండి అంటున్నాడు. ఒకప్పుడు ఆయన దగ్గరే మనం ఉన్నాం, ఆయనలోనే ఉన్నాం. పరలోకానికి సంబంధించిన వారం. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు పరలోకంలో ఉన్నాడు. అందుకే మనం ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి అని. పరలోకమందు దేవుడు ఉన్నాడు, ఆయనలో మనమంతా ఉన్నాం. అంటే మనది ఈ లోకం కాదు, మనది పరలోకం. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం చూస్తే మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు అన్నాడు ప్రియులారా. మనము ఈ దేశానికి మనము ఈ లోకానికి చెందినవారం కాదు, మనము పరలోకానికి చెందినవారం, మనము పరదేశులం. ఈ లోకంలో మనము యాత్రికులం. కొన్ని పనుల నిమిత్తమై దేవుడు మనల్ని లోకానికి పంపించాడు, ఆయన పనుల కొరకు మనల్ని లోకానికి పంపించాడు. కానీ ఆయన పనులన్నీ కూడా వదిలేసి ఈరోజు మనుషులు సొంత పనుల్లో నిమగ్నమైపోయారు. అందుకే పౌలు గారు తన బాధను వ్యక్తం చేస్తూ అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నాడు.
ఈ లోకానికి దేవుని పనుల మీద వచ్చిన మనం ఆ దేవుని పనులను వదిలేసి మన సొంత పనుల్లో నిమగ్నమైపోయాం. దేవుడు మనకు కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు అంటే దేవుడు ఆ ఆయుష్కాలానికి సరిపడే పనిని మనకి ఇచ్చాడు అని అర్థం. కొందరు తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళకు తొందరగా దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు, వాళ్ళకి ఎక్కువగా పనులు లేవు. మనం ఎక్కువ కాలం బ్రతుకుతున్నాము అంటే మనకి ఎక్కువ పనిని దేవుడు ఇచ్చాడు. ఆ పనిని పూర్తి చేసుకుని మనం వెళ్ళాలి పరలోకానికి. మనం వచ్చిన చోటికే మనం తిరిగి వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నా పిల్లలంతా నా దగ్గరకు రావాలన్నదే ఆయన కోరికండి. అందుకే ఆయన కొంతకాలం మనకిచ్చి ఆ మన ఆయుష్కాలం, మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం మనం ముగించుకున్న తర్వాత ఆయన పిలుపు మనకు వస్తుంది. ఎంతకాలం మనం ఈ లోకంలో బ్రతుకుతామో తెలియదు ప్రియులారా. దేవుడే మనకు కాలాన్ని నిర్ణయించినవాడు. ఆ కాలం అయిపోయిన తర్వాత ఆయనే పిలుస్తాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఆహ్వానం, నరులందరికీ ఆహ్వానం. ఇక్కడ వ్రాయబడిన ఈ ఆహ్వానం నరులైన వారందరికీ ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఆయన ఆహ్వానిస్తున్నాడంటే మనమంతా ఆయన పిల్లలం, మనం తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి. మనల్ని విడిచిపెట్టి ఆయన ఉండలేకపోతున్నాడు. ఆయనకు మనమంటే ఎంతో ప్రేమ ప్రియులారా. బైబిల్లో మనం చూస్తున్నాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. ఈ ప్రకృతిలో ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు, ఎన్నో జలచరములు ఉన్నా వాటిని ప్రేమించనంతగా, వాటిని కూడా మనంతగా ప్రేమించలేదండి. మనల్ని ఎక్కువగా ప్రేమించాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించాను. లోకమనగా మనుషులు. మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పిలుచుకుంటున్నాడు. నిజంగా అక్కడ మనం ఆ 90వ కీర్తన ఆ 4వ వచనాన్ని చూస్తే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి. ఈ లోకంలో దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఈ లోకంలో 1000 సంవత్సరాలు బ్రతికితే ఆ దేవుణ్ణి వదిలిపెట్టి ఒకరోజు ఉన్నట్టేనటండి, ఒకరోజు. మరి 1000 సంవత్సరాలు ఎవరైనా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీదకు వచ్చిన తొలి మానవుడైన మన ఆదాము గారు, మన తండ్రి గారు, ఆయన 930 సంవత్సరాలు బ్రతికాడని వ్రాయబడింది. ఆయన గర్భము నుండి వచ్చిన వారిలో మెతూషల అనే ఒక వ్యక్తి మాత్రం 969 సంవత్సరాలు బ్రతికాడు ప్రియులారా. అంటే 1000 కూడా పూర్తిగా బ్రతకలేదు. సుమారుగా ప్రారంభంలో ఉన్న మానవులు 1000 ఏళ్ల వరకు బ్రతికారంటే దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఈ లోకంలో ఒకరోజు మాత్రమే ఉన్నారు. నిజంగా 1000 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఆయన పిలిచాడు అంటే దేవునికి మనమంటే ఎంత ప్రేమో తెలుసా? ఒక్క దినము కూడా మనల్ని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి ఇది. అర్థం కాక ఎవరైనా క్రైస్తవ కుటుంబాలు ఎవరైనా చనిపోతే మావాళ్లే దొరికారా, మావుడే దొరికాడా దేవుడికి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఎవడు పోయినా పర్వాలేదు కానీ మనం మాత్రం పోకూడదు. చూసారా ఎంత స్వార్థపరులో. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనం 1000 ఏళ్ళు బ్రతికితే దేవుణ్ణి విడిచిపెట్టి ఒక దినం బ్రతికినట్లు, మరి 1000 ఏళ్ళు మనం ఎక్కడ బ్రతకగలుగుతున్నాం? ఒకవేళ ఈ భూమి మీద 500 సంవత్సరాలు మనం బ్రతకగలిగితే 12 గంటలు మాత్రమే మనం ఇక్కడ ఉన్నట్టు. 250 సంవత్సరాలు గనక మనం భూమి మీద ఇక్కడ బ్రతకగలిగితే దేవుణ్ణి మనం విడిచిపెట్టి 6 గంటలు మాత్రమే మనం ఉన్నట్టు. 125 సంవత్సరాలు మనం ఈ లోకంలో బ్రతకగలిగితే దేవుణ్ణి విడిచిపెట్టి మనం 3 గంటలు మాత్రమే ఉన్నట్టు. మరి 125 సంవత్సరాలు ఎక్కడ? సగంలోకి రావాలి. అంటే మనము 60-70 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టి కనీసం 40-45 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాడు. మనల్ని పిలుస్తున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలు మన ఇంటి దగ్గర నుండి స్కూలుకు వెళతారు. వాళ్ళు ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగించుకొని తిరిగి రావాలి. కనీసం 4:30-5 గంటలకైనా మన పిల్లలు మన ఇంటికి చేరుకోవాలి. ఒకవేళ వాడు 5 గంటలైనా రాకపోతే మనమేం చేస్తాం? ఎదురు వెళ్ళిపోతాం. వాడి స్నేహితులు ఎక్కడైనా ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతాం. మన బంధువులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళాడేమోనని కంగారుతో
అక్కడికి వెళ్ళిపోతాం. ఒకవేళ వాడు అక్కడే ఉండి ఆటలాడుకుంటూ నేను రానన్నాడు అనుకోండి, బెత్తం తీసుకొని కొడుతూ మరి ఇంటికి తెచ్చుకుంటాం మనం. ఎందుకంటే మన పిల్లలపై మనకున్న ప్రేమ, వాడు నేను రాను అంటే ఒప్పుకోం ప్రియులారా. మనం మన పిల్లలు మనం అనుకున్న సమయానికి ఆ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత మన ఇంటికి రావాలని మనం ఎలా ఆరాటపడుతున్నాము. దేవుడు కూడా తన పనులు ముగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి మనమంతా ఆయన దగ్గరకు రావాలి అనుకుంటున్నాడు. అందుకే ఆహ్వానం పలుకుతున్నాడు, నరులారా నా యొద్దకు తిరిగి రండి. ఈ ఆహ్వానం నరులైన వారందరికీ దేవుడు పలుకుతున్నాడు. నరులైన వారందరికీ పలికిన ఆహ్వానం అండి ఇది. పరిశుద్ధ గ్రంథంలో మరొక ఆహ్వానం కూడా ఉంది, దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయాన్ని మనము చూడగలిగితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ఆహ్వానం అండి ఇది. దాదాపుగా క్రైస్తవులైన వారందరికీ ఈ వాక్యం బాగా తెలుసు. కొన్ని కొన్ని వాక్యాలు భలే కంటత చేస్తారండి మనవాళ్ళు. ఆ కంటతైన వాక్యాలలో ఇదొక వాక్యం ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూడగలిగితే, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఒక ఆహ్వానం మనకు కనిపిస్తుంది. ముందు మనం చూసిన 90వ కీర్తనలో ఉన్న ఆహ్వానం అది నరులందరికీ సంబంధించినది. మరి ఈ ఆహ్వానం ఎవరికో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుతును అన్నాడు. ఈ ఆహ్వానం ఎంతమందికి అని మనం ఆలోచిస్తే ఇది కూడా అందరికీ ప్రియులారా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులకు ఆయన పిలుపునిచ్చాడు. ఇంతకీ ప్రతి మనిషి మోస్తున్న భారం ఏంటి, మనిషి ప్రయాసముతో మోస్తున్న భారం ఏమిటి అంటే, మనుషులందరిపై ఒక భారము ఉంది ప్రియులారా, అదే పాపభారం. ఈ లోకంలో మనిషి పుట్టి ఎదిగి దేవునికి దూరమై పాపంలో బ్రతుకుతున్నాడండి. బైబిల్ చెబుతుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని. పాపం చేసిన వారందరినీ కూడా పిలుస్తున్నాడు. ఏమని, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే మాట చూడండి. రండి ఆ మాట మనం అండర్లైన్ చేయాలి. ఆ మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నా యొద్దకు రండి అని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పిలుపునిస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఎక్కడండి ఆ విశ్రాంతి? ఏదో యేసుక్రీస్తు దగ్గరకు రాగానే విశ్రాంతి వస్తుందని అనుకుంటున్నారు. ఆయన దగ్గరకు మనం వచ్చిన తర్వాత మనము ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందాలంటే మనము చేయవలసిన పనులున్నాయి ప్రియులారా. అక్కడే మీరు మత్తయి సువార్త 11:29 మీరు చూడగలిగితే, నేను సాత్వికుడను, పిలిచినట్టే పిలిచాడు, ఏదో చెబుతున్నాడు చూడండి అక్కడ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పి పిలిచినట్టే పిలిచాడు. మనం రాగానే మన మీద ఒక భారం పెట్టాడండి, ఒక కాడిని పెడుతున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చారు కదా, నేను మీకు విశ్రాంతిని ఇవ్వాలంటే మీరు ఒకటి చెయ్యాలి. నేను మీ మీద పెట్టిన కాడిని, మీ మీద పెట్టిన భారాన్ని మీరు మోయాలి. నా కాడి సులువు, నా భారము తేలిక అంటున్నాడండి. ఇంతకు కాడి దేని మీద పెడతాం మనం? కాడి మనం పశువు మీద పెడతాం ప్రియులారా. ఒకప్పుడు మన పూర్వీకులు పశువులతోనే వ్యవసాయం చేసేవాళ్ళు. కాడిని పశువు మీద పెట్టగానే పశువుకి ఏమర్థమవుతుందో తెలుసా?
పశువుకి ఏమర్థమవుతుందో తెలుసా? ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు నా యజమాని పని నేను చేయాలి. కాడి పెట్టాడంటే మళ్ళా కాడి సాయంకాలం తీసేంత వరకు నాకు పనుంది. ఆ తర్వాతనే నాకు విశ్రాంతిని ఇస్తాడని ఒక పశువుకు తెలుసు ప్రియులారా. మరి ప్రభువు మన మీద కాడి పెట్టాడు, ఆ కాడి ఏంటో నువ్వు తెలుసుకోగలిగావా? కాడి పశువు మీద పెట్టగానే పశువుకు అర్థమైంది నాకు పని ఉన్నదని. మరి నీ మీద ప్రభువు కాడి పెట్టాడు, నీకు పని ఉన్నదని అర్థమైందా? ఇంతకు మన మీద పెట్టిన ఆ కాడి ఏంటి, ఆయన పెట్టిన ఆ భారం ఏమిటంటే పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. సువార్త భారము మన మీద మోపాడండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ప్రభువు చెప్పలేదా? అదేనండి మన మీద పెట్టిన కాడి, అదేనండి మన మీద పెట్టిన ప్రభువు భారము. ఈ కాడిని మనం మోసి ఆ భారాన్ని మనం మోయగలిగితేనే, ఆ కాడిని ఆ భారాన్ని మనం మోసినప్పుడే మనకు విశ్రాంతి. పశువులకు అర్థమవుతుంది కానీ మనుషులకు మాత్రం అర్థం కావట్లేదు ప్రియులారా. కాడి పశువు మీద పెట్టగానే పశువుకు అర్థమైంది, పశువుకి ఎంత జ్ఞానం అండి. ఈరోజు నిజంగా పశువుల కంటే మనుషులు హీనమైపోయారు. ఇశ్రాయేలుల గురించి దేవుడు తన ఆవేదన వ్యక్తం చేస్తూ యెషయా గ్రంథం 1:2 ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, నా ప్రజలైన ఇశ్రాయేలులకు తెలివి లేదన్నాడండి. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనుషుల కంటే పశువులకే జ్ఞానం ఎక్కువ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎద్దు తన కామాందు నెరుగును అన్నాడండి. కామాందు అనగా యజమాని. ఎద్దుకు యజమాని ఎవరో తెలుసట, యజమాని ఇల్లు కూడా తెలుసట, దాన్ని ఎక్కడ కట్టేస్తారో దాని స్థలం కూడా దానికి తెలుసట. ఎంత జ్ఞానం అండి. పశువులను వేసవి కాలంలో చాలామంది పొలాల మీద వదిలేస్తారు, ఎందుకంటే పంటలు ఉండవు కదండి. పంటలన్నీ కోసిన తర్వాత వేసవి కాలంలో పశువులను పెద్దగా ఎవరు కాయరు, పశువులన్నింటినీ పొలాల మీద వదిలేస్తారు. ఆ పశువులు అలా వెళ్ళిపోయి సాయంకాలం వరకు అలా మేత మేస్తూ తిరిగి సాయంకాలం యజమానిని గుర్తు చేసుకుంటాయి. అవి, నాకు ఒక యజమాని ఉన్నాడు, నాకు ఒక ఇల్లుంది, నన్ను కట్టేసే స్థలం ఒకటి ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని పశువు ఏం చేస్తుందో తెలుసా? సాయంత్రానికి అది మరలా తిరిగి నడుచుకుంటూ యజమాని ఇంటికి వచ్చి తనను కట్టేసే స్థలంలో నిలబడుతుంది. ఎంత జ్ఞానం అండి దానికి. వాస్తవానికి ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, పశువులకు పొలంలో ఉండే గడ్డే చాలా బాగుంటుంది, రుచికరమైన ఆహారం దొరుకుతుంది. మనము మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీని ఎంత ఇష్టపడతామో, ఎంతగా ఆశతో తింటామో, అదేవిధంగా పొలానికి వెళితే దానికి అలాంటి ఆహారమే దొరుకుతుంది. ఇంటికి వస్తే యజమాని ఎండుగడ్డి పెడతాడు, రొచ్చులో కట్టేస్తాడు. అయినా సరే అది సాయంకాలానికి ఏమనుకుంటుందో తెలుసా? నేను ఎక్కడ దానను కాదు, నేను అక్కడ దాననే. నాకు ఒక యజమాని ఉన్నాడు, అతని దగ్గరికి నేను వెళ్ళాలి, అతనికి నేను ఉపయోగపడాలి అని అది అక్కడ నుండి ఇంటికి వచ్చి దానిని కట్టేసే స్థలంలో నిలబడుతుందంటే ఎంత జ్ఞానం. మరి ఈరోజు మనుషులకు అంత జ్ఞానం ఉందా? ఎద్దు తన కామాందు నెరుగును అని దేవుడు చెప్పాడండి. అంటే ఎద్దుకు యజమాని తెలుసు. ఈరోజు మన యజమాని ఎవరో, మనల్ని సృష్టించిన దేవుడు ఎవరో మనకు అర్థమవుతుందా? ఈరోజు చాలామంది అండి దేవుడు ఎవరో తెలియని పరిస్థితి అండి. దేవుడు ఎవరు అంటే ఎన్ని పేర్లు చెప్తుంటారండి. మా అమ్మ ఒకప్పుడు తెలియక, అమ్మా దేవుడు ఎవరమ్మా అంటే, ఏమునయ్యా ఏం చెప్పనరా, ముక్కోటి దేవుళ్ళు ఉన్నారట అని చెప్పేదండి. చూసారా, ఇప్పుడు ఇంకా 30 కోట్లకు చిల్లరైపోయారు. ఎక్కడ చూసినా మనుషులు దేవుళ్ళుగా పిలువబడే కాలం అండి ఇది. ఎద్దుకు యజమాని తెలుసు, కానీ మనిషికి దేవుడెవరో తెలియని పరిస్థితి. ఇంతవరకు తనను సృష్టించిన దేవుడెవరో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఎంతోమంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు ప్రియులారా. వాళ్ళకంటే ఎద్దు బెటర్ కాదంటారా? ఎద్దు తన కామాందు నెరుగును, గాడిదకు తన సొంతవాణి దొడ్డి తెలుసు,
నా ప్రజలైన ఇశ్రాయేలులకు తెలివి లేదు అంటున్నాడంటే వాళ్ళు నిజ దేవుణ్ణి తెలుసుకోలేదు. ఆయన కొరకు బ్రతకలేదు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి, ఇక్కడ ప్రభు మత్తయి సువార్త 11:28లో ఒక పిలుపునిస్తున్నాడు, ఒక ఆహ్వానం పలుకుతున్నాడు. ప్రయాసపడి భారము మూసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఈ పిలుపు కూడా, ఈ ఆహ్వానం కూడా అందరికీ సంబంధించిన ఆహ్వానం. ఇప్పటికీ రెండు ఆహ్వానాలు మీకు చూపించాను. ఈ రెండు ఆహ్వానాలు 90వ కీర్తనలో ఉన్న ఆహ్వానం కానివ్వండి, మత్తయి సువార్త 11:28లో ఉన్న ఆహ్వానం కానివ్వండి, ఈ రెండు ఆహ్వానాలు మానవులందరికీ సంబంధించిన విప్రియమైన దేవుని వారలారా. ఇక మరొక ఆహ్వానాన్ని మనము చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో మరొక ఆహ్వానం మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఒక్కసారి మనం ఆ మాట చూడగలిగితే, మత్తయి సువార్త 25:34లో అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడండి. ఇక్కడ కూడా రండి అనే మాట మనకు కనిపిస్తుంది, అదే ఆయన పిలుపు. 90వ కీర్తనలో కూడా నరులారా తిరిగి రండి, రండి అనే ఆ మాటను చూసారా, అదేనండి ఆహ్వానం, దేవుడు పలికే ఆహ్వానం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు, అదొక ఆహ్వానం. ఇక్కడ అప్పుడు రాజు అని ఉందండి. అప్పుడంటే ఎప్పుడు? ఇంతక రాజు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ రాజు. ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకే రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. అప్పుడు రాజు అని వ్రాయబడింది, ఇంతకు ఎప్పుడు ఆ రాజు పలికే మాట ఇది? ఎప్పుడు పలికే మాట? ఆయన 2వ రాకడలో వచ్చిన తరువాత మనుషులు ఆయన ముందు పోగు చేయబడి, కుడివైపున ఒక గుంపు, ఎడమవైపున ఒక గుంపు కూడా గుంపుగా, ఎడమవైపున ఒక గుంపుగా మనుషులు నిలబడిన తర్వాత ఆయన కుడివైపున ఉన్న వారిని చూసి అంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండయ్య, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటాడటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆహ్వానం మాత్రం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అందరికీ సంబంధించిన ఆహ్వానం కాదండి. ముందు చెప్పబడిన, ముందు చెప్పుకున్న రెండు ఆహ్వానాలు ఉన్నాయి చూసారా, 90వ కీర్తనలోది కానీ, మత్తయి సువార్త 11వ అధ్యాయంలోది కానీ, ఇవి అందరికీ సంబంధించిన ఆహ్వానాలు. కానీ ఇక్కడ ప్రభువు రేపు పలకబోయే ఆహ్వానం ఉంది చూసారా, ఈ ఆహ్వానం మాత్రం, ఈ పిలుపు మాత్రం ఇది అందరికీ సంబంధించినది కాదు, ఇది కొందరికి సంబంధించినదే. ఆ కొందరు ఎవరయ్యా అంటే ఆయనకు కుడివైపున ఉండబోయే వారికి మాత్రమే ఈ ఆహ్వానం పలుకుతాడు. ఇది ఎడమవైపున ఉన్నవారికి సంబంధించింది కాదు, కుడివైపున ఉన్నవారికి పలికిన ఆహ్వానం. ప్రియులారా, ఇంతకీ ఆ కుడివైపున మనం ఉండాలంటే, ఆ కుడివైపున మనం ఉండాలంటే, ఆ యొక్క ఆహ్వానానికి మనం అర్హులము కావాలి అంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆయన రేపు పిలవబోయే ఆ పిలుపుకు మనకు అర్హత కావాలట ప్రియులారా, దానికి యోగ్యతను మనం సంపాదించాలట. యోగ్యత అర్హత లేని వారికి ఆహ్వానము చెందదు. తెసలోనీయులకు రాసిన 2వ పత్రిక, తెసలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తెసలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11:12 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రియులారా, ఈ కలిసి ఉన్న వచనాలలో క్రింద భాగాన్ని మనం చూడగలిగితే, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను అన్నాడండి. మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. పౌలు గారి ప్రార్థన దేని కొరకు తెలుసా?
రేపు దేవుని పిలుపు రాబోతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు రాబోతుంది. ఆ దేవుడు ఆయనేనండి. బైబిల్లో మనం చూస్తే ఆయన మహాదేవుడు అని వ్రాయబడింది. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన పిలవబోతున్నాడు. ఆ దేవుని పిలుపుకు మనకు యోగ్యత కావాలి అని ఇక్కడ వ్రాయబడింది. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఈరోజు మనం సమాజంలో చూస్తే భూ సంబంధమైన వాటి కోసం దైవజనులు ప్రార్థనలు చేస్తున్నారండి. కానీ నిజమైన సేవకుడైన పౌలైతే, నిజమైన సేవకుడు పౌలు గారైతే తనకు దేవుడు అప్పగించిన పిల్లలంతా కూడా పరలోకానికి అర్హులు కావాలి అని వారి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాడు. నిజమైన సేవకులు సంఘమంతా పరలోకంలో ఉండాలని కోరుకుంటారు, వారి కొరకు ప్రార్థనలు చేస్తారు. వారు అర్హత సాధించేవారుగా బ్రతకాలని, వారు యోగ్యులుగా బ్రతకాలని, యోగ్యతను సాధించేవారుగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ముందు చూసిన రెండు ఆహ్వానాలకు దానికి అర్హత అవసరం లేదు. నరులుగా ఉంటే చాలు, మనము మరి పాపభారం మోసేవాళ్ళమైనా చాలు, ఆ పిలుపు మనకు వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది ఆ పిలుపులు రెండు. కానీ ఇక్కడ చెప్పబడిన పిలుపు, రేపు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన పిలిచి ఆ పిలుపుకు మాత్రం యోగ్యత కావాలి, అర్హత కావాలి. ఇంతకీ ఆ యోగ్యత ఏంటి, ఆ అర్హత ఏంటని మనం ఆలోచిస్తే అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము మీరు ఒకసారి చూడగలిగితే 35వ వచనంలో వాళ్ళు ఆ పిలుపుకు ఎలా యోగ్యత సాధించారో. రేపు యేసుక్రీస్తు వారు పిలిచే పిలుపుకు యోగ్యులు ఎవరంటే ఆయనకు కుడివైపున ఉన్నవారు. మరి వారికి ఆ యోగ్యత ఎలా లభిస్తుంది అంటే వాళ్ళు చేసిన పనులు ఎక్కడున్నాయండి, వారి యొక్క అర్హతలు ఎక్కడున్నాయి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరి. నేను దప్పిక గుంటిని, నాకు దాహం ఇచ్చి తిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చి తిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చి తిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పును. ఆ కుడివైపున ఉన్నవారికి అర్హత ఎలా లభించింది, ఆ పిలుపుకు యోగ్యత వాళ్ళకి ఎలా లభించింది అంటే వారంతా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆకలిగుంటే భోజనం పెట్టారటండి, ఆయన దప్పికగుంటే ఆ దాహమునకిచ్చారట, పరదేశినై ఉన్నాను మీరు నాకు బట్టలిచ్చారు అంటున్నాడండి, నన్ను చూడవచ్చారు, దిగంబరిగా ఉన్నాను నాకు బట్టలిచ్చారు, చెరసాలలో ఉన్నాను నన్ను మీరు చూడవచ్చారు అని మాట్లాడుతున్నాడండి. అప్పుడు నీతిమంతులు అంటారు, ప్రభువా, మేము నీవెప్పుడు ఆకలి కొంటే నీకు భోజనం పెట్టాం, నీవెప్పుడు దప్పిక కొంటే నీకు దాహమునకి ఇచ్చాం, నీకెప్పుడు బట్టలు లేకపోతే మేము బట్టలు ఇచ్చాం, నువ్వెప్పుడు పరదేశివై ఉంటే మేము చూడవచ్చాం, చెరసాల్లో ఉంటే మేము ఎప్పుడు నిన్ను పరామర్శించాము, ఇవన్నీ మేము ఎప్పుడు చేశాము అని అంటే ఆయన అంటాడట, ఆ కుడివైపున ఉన్న వారిని చూపించి ఈయన సహోదరులలో మీరు ఒకనికి చేసిదిరి కనుక నాకు చేసినట్టే అన్నాడండి. ఇంతకీ ప్రభు ఆకలిగొని ఉండటం, దప్పెకుగొని ఉండటం అంటే ఏంటో తెలుసా, ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యమనే ఆకలితో ఉన్నారండి. సరైన వాక్యం లేక, సరైన వాక్యం చెప్పేవాళ్ళు లేక, సరైన బోధ లేక, ఎవరు సత్యం చెప్తారు, ఎవరు మంచి వాక్యం మాకు చెప్తారు, ఎవరు మమ్మల్ని పరలోకానికి తీసుకుపోతారు, పరలోకానికి వెళ్ళే గొప్ప సందేశాలు మాకెవరు వివరిస్తారని ఎంతోమంది సమాజంలో క్రైస్తవ్యంలో ఆశపడే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఆశను చాలామంది తీర్చలేకపోతున్నారు. తీర్చాలి, వాళ్ళకు వాక్యాన్ని చెప్పటమే వాళ్ళ ఆకలి తీర్చటం. ఈరోజు దేవుని పిల్లల ఆకలి మనం తీర్చగలిగితే దేవుని ఆకలి తీర్చినట్టే, ప్రభువును నమ్మిన వారి ఆకలి మనం తీర్చగలిగితే ఆ ప్రభువు యొక్క ఆకలి తీర్చినట్టే. దాహము అన్నా కానీ వాక్యమేనండి. బట్టలు అంటే సరైన జీవితం లేకపోవడం. సరైన జీవితం లేని వారికి వాక్యం ద్వారా సరైన జీవితాన్ని మనం ప్రసాదించటం.
చెరసాలలో ఉండడం అంటే అపవాది చెరలో బంధించింది చాలా మందిని పాపమనే చెరలో. అందులో నుండి వాక్యం చెప్పి మనం వారిని విడిపించాలి. ఇవన్నీ వాక్యానికి సంబంధించిన పనులు ప్రియులారా. మనం నిజంగా సువార్తను ప్రకటించగలిగితే, అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పి వాళ్ళని దేవుని యొద్దకు నడిపించగలిగితే మనము యోగ్యత సాధించినట్లే. రేపు రాబోయే పిలుపుకు మనకు కూడా అర్హత ఉన్నట్టే ప్రియమైన దేవుని వారలారా. ఆ పిలుపుకు మనమంతా యోగ్యులముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు గారు కూడా ఆ పిలుపుకు యోగ్యులగునట్లుగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. రేపు యేసుక్రీస్తు వారు ఏదో ఒకరోజు రాబోతున్నాడు. ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆయన పిలుస్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అని ఆయన నిన్ను పిలవాలి అంటే, నిన్ను ఆహ్వానించాలి అంటే, రమ్మని నిన్ను ఆహ్వానించాలి అంటే నీకు యోగ్యత, నీకు అర్హత కావాలి. ఊరికి ప్రార్థన చేసుకుంటే పరలోకం రాదండి. చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోకం రాదండి. వాక్యం చదివినంత మాత్రాన పరలోకం రాదండి. చిన్న చిన్న కానుకలు ఇచ్చినంత మాత్రాన పరలోకం రాదండి. ఏదో చిన్న ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతే పరలోకం రాదండి. దేవుని వాక్యపు పనులు మనము చేయాలి. మనం వాక్య ప్రకారంగా బ్రతకాలి. ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించి కొందరినైనా మనం రక్షించగలగాలి. ఆ దేవుని పనే మనకు ఆ పిలుపుకు యోగ్యతనిస్తుంది. అనేక మందికి మనం సువార్త ప్రకటిస్తే ఆ మనం ప్రకటించిన సువార్తే మనకు పరలోకానికి యోగ్యత, అర్హత. ప్రియమైన దేవుని వారలారా, అందుకే మనమందరం పనిచేయాలి. ఈ లోకానికి మనలను దేవుడు ఎందుకు పంపాడు అంటే ఆయన పనుల కోసం. Ephesians 2:10 ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు? దేవుడు ముందుగానే మన కొరకు కొన్ని పనులను సిద్ధం చేశాడట. ఆ పనులు చేయటానికే మనకు జన్మనిచ్చాడు, ఈ లోకానికి పంపించాడు, ఆయుష్నిచ్చాడు. ఆ పని ముగించుకున్న తర్వాత మనమంతా తిరిగి మరలా ఆ దేవుడున్న చోటుకు వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ తండ్రి పనులే చేశాడండి. ఆయన అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులను నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి, ఇప్పుడు నన్ను నీ వద్ద చేర్చుకోమన్నాడండి. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారో తెలుసా? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పరలోకానికి వెళ్ళగలిగాడు అంటే ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం పనిచేశాడు కనుక ఆ పరలోకానికి తండ్రి అంగీకరించాడు. మనము కూడా ఈ లోకంలో పరలోకపు తండ్రి పనులు చేయగలిగితే, ఆయన పనుల్లోనే మనం జీవిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఆ పనుల్లోనే మన జీవితాన్ని ముగించుకోగలిగితే అదే మనకు పరలోకానికి అర్హత, ప్రభు యొక్క ఆహ్వానానికి అర్హత. ప్రియమైన దేవుని వారలారా, మరి ఆ అర్హత మీరు సాధించారా? మీరు అర్హులుగా ఉన్నారా? అయితే ఈ వాక్యాన్ని విన్న మీరు ఇప్పటికైనా సరే, మించిపోయింది లేదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెప్పారు, ప్రాణముండగానే నీ బ్రతుకును సరిచేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం మన మనసు మార్చుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ ఆయన చెప్పినట్టుగా జీవిస్తూ ఆయన పనులు చేద్దాం. పరలోక రాజ్యానికి మనం అర్హత సాధిద్దాం. రేపు ప్రభు వస్తాడు. మనం పనిచేసిన వారమై ప్రభు కొరకు బ్రతికిన వారమై ఉంటే, నమ్మకంగా జీవించిన వారమే అయితే ఆయన పిలుస్తాడు. ఆ పిలుపులో మనం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా దేవుని పనిచేసేవారుగా ఉండాలని, దేవుని పిలుపుకు యోగ్యులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.